హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్ ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ అకౌంట్ ఈ విధంగా లాక్ అయిపోతే దీన్ని ఎలా అన్లాక్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను సో సాధారణంగా మనం ఈ విధంగా ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిపోతే మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు మన ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది బట్ ఈ వీడియోలో మనం ఎలాంటి ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోకుండానే మన ఫేస్బుక్ అకౌంట్ని అన్లాక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిపోతే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా పేజ్ యువర్ అకౌంట్ హాజ్ బిన్ లాక్ అని చెప్పేసి కింద గెట్ స్టార్టెడ్ అని ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం ఫేస్బుక్ పేజ్ని ఎలా అన్లాక్ చేయాలో ఇప్పుడు చెప్తాను సో చాలా ఈజీగా మనం ఫేస్బుక్ యాప్లోనే మన ఫేస్బుక్ అకౌంట్ని అన్లాక్ అయితే చేయొచ్చు సో సింపుల్గా మనకు ఈ విధంగా పేజ్ వచ్చినప్పుడు దీనికి ఒక మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి సో ఈ విధంగా మన పేజ్ ఉన్నప్పుడు మనకు యువర్ అకౌంట్ లాక్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కన్ఫామ్ యువర్ ఐడెంటిటీ ఆప్షన్ ఉంటుంది సో మనం అక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి సో ఈ విధంగా పేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ దిస్ యువర్ అకౌంట్ అని ఆప్షన్ ఉంటుంది సో మనం ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలి సో ఈ విధంగా మనం రెండు స్క్రీన్షాట్ని అయితే తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో మనకు హెల్ప్ అని ఆప్షన్ ఉంటుంది హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి లాగౌట్ అవ్వాలి సో సింపుల్గా ఇక్కడ నుంచి లాగౌట్ అయిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే సో ఇక్కడ నుంచి మీరు ఒక మీ ఫ్రెండ్ అకౌంట్ లేదా మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి సో మీ పేరెంట్స్ కానీ ఇంకేదైనా మీ ఫ్రెండ్స్ కానీ సో ఇంకెవరైనా ఫేస్బుక్ అకౌంట్ తీసుకొని వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి లాగిన్ అవ్వాలి ఓకే సో మీ మొబైల్లోనే లాగిన్ అవ్వాలి సో వేరే వాళ్ళ ఐడి అకౌంట్ తోటి మీ ఫేస్బుక్ అకౌంట్ తోటి మీ మొబైల్లో మీరు లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత ఇప్పటి నుంచి ఇక్కడ సింపుల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లోకి మీరు లాగిన్ అవ్వండి సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను సో సింపుల్గా ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకు ఫేస్బుక్ అకౌంట్ అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ నుంచి సో సింపుల్గా ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేను అకౌంట్లోకి లాగిన్ అయిపోతాను సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఈ ఫేస్బుక్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు రైట్ సైడ్ టాప్లో మనకు త్రీ లైన్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ చూడండి సో ఈ త్రీ లైన్స్ మీద మనం క్లిక్ చేయాలి సో ఇక్కడ నేను ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి సో మనకు సింపుల్గా మనకు ఆప్షన్స్లో మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ కింద హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ సో ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ సో హెల్ప్ అండ్ సప్ సపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇందులో ఇక్కడ మనకు రిపోర్టే ప్రాబ్లం అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ రిపోర్టే ప్రాబ్లం ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హౌ టు రిపోర్ట్ అబౌ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని కింద కంటిన్యూ టు రిపోర్ట్ ఏ ప్రాబ్లం అనే ఆప్షన్ ఉంటుంది సో మనం ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవుతుంది తర్వాత ఇక్కడ ఇంక్లూడెడ్ ఇన్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయాలి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డీ బై త్రీ సిక్స్టీ మీడియా అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ అనేది యాడ్ అయిపోతుంది సో ఇక్కడ మనకు యాడ్ స్క్రీన్ ఇమేజ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కింద సో ఇక్కడ యాడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సో మనం ఇందాక రెండు స్క్రీన్ షాట్ని తీసుకున్నాం కదా సో ఆ రెండు స్క్రీన్షాట్ని ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవాలి మనం మన గ్యాలరీ నుంచి ఇక్కడ ఆ రెండు స్క్రీన్ షాట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను సో రెండు స్క్రీన్ షాట్ని కూడా ఇక్కడ నుంచి నేను యాడ్ చేసుకుంటాను సో మన ప్రొఫైల్ అనేది లాక్ అయినట్టు ఒక స్క్రీన్ షాట్ ఉంటుంది తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఇమెయిల్ అని సో అక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్ సో ఆ రెండు స్క్రీన్ షాట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ అండ్ ఇష్యూ అని ఆప్షన్ ఉంటుంది మనకి ఇక్కడ అంటే మన ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి మన ఫేస్బుక్ కూడా అనేది లాక్ అయిపోయింది కదా సో దాన్ని మనం ఇప్పుడు అన్లాక్ చేయమని సో ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి అయితే మనం రిక్వెస్ట్ చేయాలి సో ఇక్కడ మనం బాక్స్లో మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట సో మీకు నచ్చిన విధంగా సో వీలైనంత పొలైట్గా మీరు వీళ్ళకి రిక్వెస్ట్ అయితే చేయాలన్నమాట సో డియర్ ఫేస్బుక్ టీమ్ మై అకౌంట్ హ్యాస్ బిన్ లాకెడ్ ప్లీజ్ అన్లాక్ మై అకౌంట్ అని చెప్పేసి ఎంత పొలైట్గా మీరు వీళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట సో రిక్వెస్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేయాలి సో సింపుల్గా ఇక్కడ డిస్క్రైబర్ యూస్ యూ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను సింపుల్గా నాకు నచ్చిన విధంగా అయితే నేను అంటే నేను నాకు ఎలా తెలుసు ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీకు బెటర్గా ఎంత నాకంటే కూడా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో సింపుల్గా నేను డియర్ ఫేస్బుక్ సపోర్ట్ టీమ్ అని చెప్పేసి మై అకౌంట్ బిన్ లాకెడ్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని చెప్పేసి మీరు ఏ ఎప్పటి నుంచి అయితే మీ ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిందో ఆ డేట్ నుంచి మెన్షన్ చేయాలి ఇక్కడ ఆ డేట్ నుంచి మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు సో మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది లాక్ అయిపోయింది కదా సో లాక్ అయిన ఫేస్బుక్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ని అలాగే ఈమెయిల్ ఐడిని రెండింటిని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే సో ఆ లాక్ అయిన ఫేస్బుక్ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ రెండింటిని ఇక్కడ మెన్షన్ చేయాలి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాప్లో ఆ సెండ్ ఆప్షన్ ఉంటుంది సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ మెసేజ్ని వాళ్ళకి సెండ్ చేయాలి ఇక్కడ ఓకే సో టాప్లో ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఓ ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే మీకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అకౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్లాక్ అనేది అవుతుంది అనమాట సో ఖచ్చితంగా ఇక్కడ నేను ఇలా ఇదే విధంగా ఒక అకౌంట్ని అయితే అన్లాక్ అయితే చేశాను అనమాట సో వితౌట్ ఐడెంటిటీ తోటి మనం మన అయితే తిరిగి అన్లాగ్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా సో ఈ మెథడ్ని యూజ్ చేసి సో ఒకవేళ ఈ మెథడ్ వర్క్ కాకపోతే నాకు డిస్క్రిప్షన్లో మేము సారీ కామెంట్స్లో నాకు చెప్పండి ఈ మెథడ్ అనేది వర్క్ అవట్లేదని సో నేను ఇంకొక మెథడ్ అయితే తీసుకొస్తాను మ్యాక్సిమమ్ ఈ మెథడ్ తోటి ఆ అనేది సాల్వ్ అయితే అవుతుందనమాట